అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో రాగి జావ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒంట్లో వేడిని తగ్గించడానికి వెయిట్ లాస్కు చాలా హెల్దీ కాబట్టి ట్రై చేయండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని వాటర్ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసుకోండి ఇది రాగి పిండి అండి కేజీ రాగులు తెచ్చి శుభ్రంగా కడిగి ఆరినాక పిండి ఆడించి పెట్టాను ఇది నాలుగు స్పూన్లు తీసుకుని ఒక గిన్నెలోకి ఒక గ్లాసు వాటర్ వేసి శుభ్రంగా ఉండలేకుండా కలుపుకోవాలి అది మూడు గ్లాసులు ఇది ఒకటి నాలుగు గ్లాసులకి నాలుగు గ్లా నాలుగు స్పూన్ల రాగిపిండి వేసుకుని ఇందులో ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోండి ముందుగా వాటర్ కలిపిన పిండిని ఇందులో వేసుకుని మీడియం మంటలో కలుపుతూ ఉండాలి కొంచెం తిక్కుగా అయ్యే వరకు కలపండి మరి పలచగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఇప్పుడు చూడండి ఈ విధంగా అవ్వాలి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు చిన్న గ్లాసుతో టీ గ్లాస్తో చిన్న గ్లాస్ పెరుగు తీసుకుని పెద్ద గ్లాసుతో వాటర్ తీసుకుని చిటికటి సాల్ట్ వేసుకుని కవ్వంతో గిలక పెట్టుకోండి ఈ రాగి జావలో మజ్జిగ వేసుకుని తా తాగితే తీసుకుంటే మనకి సెలవు చేస్తుంది సమ్మర్ కాబట్టి చాలా హెల్దీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఒక వంతు ఖాళీ ఉంచుకొని ఒక వంతు ఈ మజ్జిగ వేసుకొని తీసుకుంటే సరిపోతుంది అంతేనండి రాగి జావ చాలా హెల్తీగా రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్